Hi, welcome to Telugu Stories. Iroju kada. Anta allakollalo kattiga marina seri shariram meda padi inka kattinenduku kalekapoyana ani uppu chandralla sumati rodana chuttu moogina janalu gusgusaladukuntaru andarki vinapadela pendlen rendu rojuluke uripochukundante ఏమైనాదో పాపం, మనం ఇష్టం లేదంట. కాదహ, పిల్లవాడు పనికిమాలడంట. అదేం కాదు, ఆ పిల్ల ఎవరిని ప్రేమించినారంట. ఇష్టం లేని పెళ్లి చేసినారని అర్ధాంతరంగా ఆయు ముగించుకున్నది. పాపం బిడ్డ పచ్చగా పారాని పెట్టింది పెట్టినట్లే ఉంది. అన్నీ వినబడుతున్నా ఏమి వినబడినట్లుగా అచేతనంగా వెంకటరామయ్య తన సిరి సంపదలకు కారణమని తను నమ్మిన తన సిరి నిర్జీవంగా ఒంటి మీద 40 తులాల బంగారం ఏమాత్రం తగ్గరాదని కట్టబెట్టిన 50,000 చీరతో నిన్నగాక మొన్న తన ఇంటి నుండి అత్తారింటికి తరలిన తన గారాల పట్టి కాదు కాదు తన వంశ ప్రతిష్ట. అవును, వంశ ప్రతిష్టే. అప్పుడు ప్రాణమున్న మనిషేమి కాదు. అన్నీ తెలిసి నాకెందుకు కట్టబెట్టారు? ఆ పరువు మర్యాద అన్నీ పాయా. అల్లుడు గొంతులో బాధ కంటే కోపం, అవమానం అగ్నిపర్వతంగా పలుకుతున్నాయి. పరువైన పెండ్లైన 2 రోజులకే చచ్చిపోయినాదంటే అత్తింటులు ఏం చేస్తారోనని మా మీద అనుమానం. లేనిపోని కేసులు ఎట్లా సావాలరా దేవుడా? వీరు నాశనమైపోను సిరి అత్తగారి శోకాల్లో చేపాడు. పరువు పరువు చల్లును చరిచినట్లుంది. దిక్కును లేచి కూర్చున్నాడు వెంకటరామయ్య. చుట్టూ చీకట్లు, ఇదంతా కళ. సెల్ ఫోన్ తీసి టైం చూశాడు, 11:30. ఇలాంటి కళ వచ్చిందేంటి? పక్కన సుమతి గాఢనిద్రలో ఉంది. మెల్లగా గది బయటకు వచ్చాడు. వాళ్ళు సిరి నాయనమ్మతో కలిసి నిద్రపోతుంది. సిరి నిజంగా అంత ప్రశాంతంగా నిద్రపోతుందా, లేకపోతే నిద్ర నటిస్తుందా? లోపలికి వచ్చి మళ్ళీ పడుకున్నాడు. కానీ నిద్ర దగ్గరికి రానుంటుంది. నిద్రకు బదులు గతం వచ్చి కళ్ళల్లో నిలిచింది. తొలి సంతానం ఆడపిల్ల పుట్టగానే చాలా కుటుంబాల్లో లాగానే మహాలక్ష్మి పుట్టిందని సంబరపడి శ్రీలక్ష్మి అని పేరు పెట్టుకున్నాడు. ముద్దుగానే కాకుండా ఆధునికంగా కూడా ఉండాలని స్త్రీ కాస్త సిరిగా మారింది. నిజంగా సిరి పుట్టాక సిరి కలిసిచ్చిందని వెంకటరామయ్యకు అపారమైన నమ్మకం. పట్టిన వ్యాపారం వల్ల బంగారమే కురిసింది. సిరి వెనుక 2 ఏళ్లకు అబ్బాయి పుట్టాడు, రమేష్. ఆస్తికి వారసుడు పుట్టాడని వెంకటరామయ్యకు సంబరం. సంఘంలో పేరు ప్రతిష్టలతో పాటు సంపద పెరగాలని పెరగడానికి కారణమైందని సిరి అంటే ప్రాణం. అందులోనూ చిన్నప్పటి నుండి సిరి తెలివితో పాటు పట్టుదల కలిగిన పిల్ల. చదువులో ఏమాత్రం వెనుకబట్టడానికి ఇష్టపడేది కాదు. సిరి ఏదడిగినా కాదనుకుంటూ తెచ్చిచ్చేవాళ్ళు గారాబంతో. ఆడపిల్లల్ని చదువుకోకుండా చదివించారు. బీటెక్ మంచి మార్కులతో పాస్ అయ్యి క్యాంపస్ సెలక్షన్లో మంచి ఉద్యోగం కూడా సాధించుకుంది. ఎంత చదివితేనే అంతకంటే ఎక్కువ చదివిన వాడిని తెచ్చే దమ్ముందని ధైర్య వెంకటరామయ్యకు. సిరి పెళ్ళి వెంకటరామయ్యకు గొప్ప కళ. ఇంకా చెప్పాలంటే ప్రతిష్ట. ఎంత డబ్బైనా సరే ఖర్చు పెట్టి గొప్ప సంబంధం తీసుకొచ్చి అంగరంగ వైభవంగా పెళ్లి చేయాలని ఆ పెళ్లి గురించి, వెంకటరామయ్య గొప్పదాని గురించి జనాలు గొప్పగా చెప్పుకోవాలి. కానీ సిరి అతని అంచనాలను తారుమారు చేస్తూ ఎవరినో ప్రేమించినానని, అతన్నే పెళ్లి చేసుకుంటానని తెగేసి చెప్పింది. అతని కులంలోనూ ఆర్థికంగానూ వెంకటరామయ్య కుటుంబం కంటే చాలా కింది స్థాయిలో ఉన్నాడు. వెంకటరామయ్య కాళ్ళ కింద భూమి కంపించినట్లయింది. నా బిడ్డ నా వంశ గర్వాన్ని మరింత ఇనుమడింపజేస్తుంది అనుకుంటే ఇంత పని చేస్తుందా? నా పరవేం కావాలి? సమాజంలో నాకున్న గౌరవ మర్యాదలు ఏం కావాలి? గింజుకున్నాడు. చిన్నప్పటి నుండి ఏ రోజు బిడ్డమారి కాదని మనిషి, కూతురు అప్రమంగా పెంచుకున్న మనిషి మొదటిసారి సిరి నిర్ణయాన్ని తప్పుకొట్టాడు. తను చూసిన వాడిని చేసుకోవాల్సిందేనని హుకుం జారీ చేశాడు. కూతురికి పట్టుదల తక్కువేం కాదుగా, తండ్రితో వాదించింది, ఘర్షణ పడింది. కానీ తండ్రి ప్రేమ చాటున్న వంశగౌరవం ప్రతిష్ట ఓడిపోవడానికి ఇష్టపడలేదు. సుమతి హాల్లోకి ప్రవేశం నిషిద్ధమైనట్లు వంటింట్లో పొయ్యి మీద మగ్గుతున్న కూరను కలబెడుతుంది.
ఆ కూర మగ్గిపోతుందో మాడిపోతుందో ఎవరికి తెలియదు. బిడ్డ ప్రేమ ముందు వంశగౌరవం పెద్దరికం తలదించలేదు. ఈరోజు ఈ పిల్ల మాటలకు తలొక్కితే రేపు ఇంటి మానం మర్యాద అన్ని మంటగలిసిపోతాయి. ఎట్లయినా సరే కూతురి మనసు మార్చాలనుకున్నాడు. మొదట మెల్లగా నచ్చి ప్రయత్నించాడు. ఓహో, సిరి మారలేదు, ఇక లాభం లేదని ఇంకో వస్త్రం వదిలాడు. ఆస్తి బలం అక్కర్లేదు, షట్టిల్లాగా దూసుకొచ్చింది సమాధానం. మాతో సంబంధాలు ఉండవు, మీరు చూస్తే పెళ్లితో ఉంటాయని గ్యారంటీ ఉందా? సమాధానం చెప్పలేని ప్రశ్న. చివరికి చస్తానని బెదిరించాడు. బెదిరించడం అంటే ఊరికే మాటతో కాదు, 4 రోజులు అన్నము నీళ్లు మానేసి మాట్లాడకుండా మొండికేసి ఏమేమి చేయగలడో అన్నీ చేశాడు. చివరికి ప్రేమ ఓడిపోయింది కాదు, ఓడిపోయేలా చేశాడు. విశాలమైన తటాకంలో ఉండాల్సిన చిరు చేపలు గాజు గోడల మధ్య అక్వేరియంలో ఆక్సిజన్ అందక గిలగిలాడుతుంటే జాలిగా చూస్తూ మీ ఇష్టం నాన్న అంది సిరి నిర్లిప్తంగా. ఆ తర్వాత సిరి మామూలుగా మాట్లాడాలని ప్రయత్నించిన తనకే ఎందుకో మామూలుగా లేదేమోనని అనుమానం. ఏదైతే తనకు తన పరువు ముఖ్యం, తర్వాత అన్నీ వాటంతగా సర్దుకుంటాయి. ఎన్ని చూడలేదు సమాధానం చెప్పుకొని తనకు నచ్చిన తన కులపు కుర్రాన్ని, తమ కంటే గొప్ప ఆస్తుపరుణ్ణి వెతికి మరి పెళ్లి నిశ్చయించాడు. అయినా ఎందుకో పెళ్లి దగ్గర పడే కొద్దీ ఏవో భయాలు. ఈ పెళ్లి ప్రశాంతంగా జరిగిపోతుందా? సిరి బంధుమిత్రుడి మధ్య తలదించుకున్న పరిస్థితి రాదు కదా, కుటుంబం పరువు పోదు కదా. ఇలాంటి ఆలోచనలతో నిద్ర ఎప్పుడు పట్టిందో తెలాలింది. సుమతి కేకలు ఉలిక్కిపోయి లేచాడు వెంకటరామయ్య. ఏమైంది? సిరి కనిపించడం లేదండి. సుమతి జీరగద్దతో ఏడుపు పలికింది. ఎక్కడికి వెళ్ళింది? సరిగా చూడండి, స్నానం చేస్తుందేమో. ఎన్ని గంటలు చేస్తుంది? పెరట్లో ఉందేమో. ఇప్పటికి 10 సార్లు తిరిగి వచ్చాను. తన భయాలు నిజమయ్యేట్టున్నాయని వెంకటరామయ్య మనసు పొరల్లో కంగారు. స్నేహితులకు ఫోన్ చేద్దామని సెల్ ఫోన్ తీసుకున్నాడు. అందులో వాట్సాప్ సందేశం. నా జీవితానికి నేనే బాధ్యత వహించాలనుకుంటున్నాను, దయచేసి మీ బరువుగా నన్ను భావించడం మానేయండి. అనుకున్నంత అయింది. వెంకటరామయ్య నిలబడిన నేల పాతాల్లోకి జారిపోయింది. వెంకటరామయ్య కూతురు ఎవరితోనూ లేచిపోయిందంట, పోయే కాలాలు. అందుకే ఆడపిల్లకు చదువు గిదువు లేకుండా పిల్లప్పుడే పెళ్లి చేయాలనేది. అయినా ఆ పిల్ల ఎంత అంటే అంత మితిమైన ఆరంభం చేశారులే. అదుపులో పెట్టుకోకపోతే ఇంత ఏది? ఏనాడన్నా ఆ పిల్లను అద్దెలో పెట్టినారా? ఆడపిల్లలకు సెల్లు సగం సేటు, ఎవరితో మాట్లాడుతుందో ఏం చేస్తుందో చూసుకోవద్దా? ఇలాంటి మాటలన్నీ వినాలి కాబోలు. ప్రాణంగా పెంచుకున్న బిడ్డతో పాటు ప్రాణ సమానంగా చూసుకున్న పరువు పాయ ఇంకా బతికేం చేయాలి? మౌనంగా గదిలో నడిచి తలిపేసుకున్నాడు. పరువు ప్రతిష్ట, వంశము, గౌరవం, మన్ను, మశాను ఉరితానే గొంతులు మిగిలిచాయి. ఊపిరాడటం లేదు, ప్రాణం వరుసుకుపోతుంది. 2 చేతులతో మెడ పట్టుకుని విధించాడు. చీకటికి తోడు బయట కీచురాల శబ్దాలు. మళ్ళీ ఇంకో కళ. మరోసారి మెడదిలించాడు. టైం 1:30. ఎంత అస్తిమితం! చీకట్లోనే తడిమి నీళ్ల సీసా తీసుకొని కాసిన నీళ్లు గొంతులో పోసుకున్నాడు. ఎందుకో అస్తిమితం. తన కూతురి బాగు కోసమే కదా ఇదంతా చేస్తున్నది. తనకంటే ఎక్కువ ప్రేమను ఎవరు పంచుతారు? 23 ఏళ్ళు ముద్దుగా పెంచుకున్న బిడ్డ సుఖంగా ఉండాలనే కదా తాపత్రయం. తన కారాల బిడ్డ తనను మోసం చేసి వెళ్ళిపోతుందా? లేదు, సిటి మాట ఇచ్చిందంటే తప్పదు. ఆనంటే దానికి ప్రాణం. బలవంతంగా నిద్రించుకోవాలని కళ్ళల్లోకి చీకట్లు మోసుకొచ్చుకున్నాడు. నల్లగా చీకటి, ఇంట్లో కాంతిగా వెలగాల్సిన విద్యలత భయంకరంగా షాకిచ్చింది. ఎన్నాళ్ళ చీకట్లో ఉంటావు? స్విచ్ చేస్తూ సుమతి కళ్ళు చికిలిచ్చాడు. వెంకటరామయ్య ముందా లైట్ తీసే ఆజ్ఞాపించాడు. సుమతి వినిపించుకోలేదు. ఎన్నెల చీకట్లో ఉంటావని అడుగుతున్నాను. బతికిన 4 చాలా. నీ కూతురు చేసిన ఘనకార్యానికి బలైపోయింది నా కొడుకు. ఇంకా వెళుతురు ఎక్కడ మిగిలింది? ఎన్నిసార్లు ఈ మాట అంటావు? గొప్పగా మార్కులు తెచ్చుకుంటే, మంచి పేరు తెచ్చి పెడితే నీ కూతురిని గర్వపడుతుంది. నీ ఇంటి పరువు తీసిందనుకున్నాడు నా కూతురిని దెబ్బపడుస్తున్నావు. అసలు మా పనంతా మీ గొప్ప నిలబెట్టుకోవేనా? ఇదిగో ఇట్లా తలతిక్క ప్రశ్నలు అడిగే అది కొంపలో నుంచి పోయి సంతకాలం చేసుకుని మర్యాద తీసింది. పోయింది అట్లా దూరంగా ఉన్నా పోయిందా?
ఊళ్ళోని కాపురం పెట్టి ఎక్కడా తిరగకుండా తలెత్తుకోకుండా చేసింది. అదంతా కడిపేసుకొని తిరుగుతుంటే ఆ శంకర సంతానాన్ని చూడలేక కదూ నా కొడుకు నరికి పారేసింది. అది పాపమై వాడు జైల్లో మొగ్గుతున్నాడు. దానికేం సుఖంగా చచ్చింది. అవును, పాపం కాదు. నల్లనిండా బిడ్డను కనీసం కడికారం చూపకుండా చంపడం పాపం కాదు. పందులు కుక్కలు కూడా తమ పిల్లల్ని ముట్టుకుంటే మీదకొస్తాయే. అంత ఘోరంగా నిండు చూడాలని పట్టుకుని పెట్టుకునే నీది పాపం కాదు. నీ మాటను కాదనిందని నీ బిడ్డను చంపుకున్నావు. సరే, ఇంకొకరి బిడ్డను చంపేకి ఏం హక్కు ఉందని? ఆ తల్లిదండ్రులకు ఎంత గుండె కోతనో ఎన్నడన్నా ఆలోచిస్తావా? ఏంది ఆలోచించేది? పైసాకి తరుంగాని ప్రతివాడు డబ్బున్న పిల్లలు చూసి లవ్వాడాలని బొట్టులు వేసుకునేటే. వాడెంత, వాడి తహం ఎంత? మన పిల్లలనే చేసుకుంటాడా? ప్రతి ఎదోనా కొడుకు వచ్చి నా ముందు కాళ్ళు రేగేసి నీతులు చెప్పేవాడే ఆడపిల్ల నెట్ట పంచాలా అని. అవును, ఆడపిల్ల నెట్ట పంచాలా అని మగనా కొడుకు చెప్పేది. అసలు మేం మనుషులైతే కదా, ఏది మంచో ఏది చెడో మాకు తెలిసేది. మీ ఇంటి పరువును కాపాడల్లా, మీ మర్యాదను నిలబెట్టల్లా. మీరు మటుకు మగళ్ళై తండ్రులై అన్నదమ్ములై కొడుకులై మా మీద పడి తిని మేమేం చేయాలో ఎట్టుండాలో తీర్మానం చేస్తారు. కాదుకూడదంటే చంపి పాదేస్తారు. ఏందే గొంతులేస్తుంది? వీడు సగం సచ్చిన పాము అనుకుంటాడా? ఇష్టానుసారం మాట్లాడుతున్నావు. చింత తెచ్చినా పుడుచు రావలేదు. పాత సామెతే, కానీ ఎప్పటికీ పాతబడదు. అది కాదయ్యా, ఏం చేసింది నా బిడ్డ? మనసుకు నచ్చినని పెళ్లి చేసుకుంది. అది తప్పేనా? నా బిడ్డ అంత తెలివైందని మురిసిపోతుంటావే. 23 ఏళ్ళు ముద్దుగా పెంచుకున్న బిడ్డ తెలివిలేని నిర్ణయం తీసుకుంటుందని ఎట్లనుకుంటువి? అట్లా బిడ్డపాయే, ఇట్లా కొడుకు జైలు పాలయ్యే, ఏం సాధిస్తువి? పరువు ఏమన్నా తిరిగి వచ్చినా? ఈ సంధి ఇంకా జనాల్లో తెలిసి బిడ్డను చంపుకుట్టుకొని ఉట్ని మర్యాద పాయే. అయినా బిడ్డలే పోయినాక ఇంకా పరువు మిగిలిందా? ఎక్కట్లా భుజం మీద చేయి వేసింది సుమతి. దాదాపు 2 నెలలైంది. సుమతి తనతో ప్రేమగా మాట్లాడి ఆమె చేతి స్పర్శతో శరీరంలో ఏదో చిన్న కదలక, అవును, ఏం సాధించారు? ప్రేమ ఇంత హింసాత్మకంగా ఉంటుందా? ప్రణయం ప్రాణాలు పలుకోరుతుందా? ప్రాణాలు తీసే ఈ ప్రేమను ఎందుకు కావాలనుకుంటారు పిల్లలు? వాళ్ళేం సాధించారు? నేనే సాధించాను. ప్రేమ, పరువ, ప్రాణమా, చివరికి ఏం మిగిలింది? నా పరువు మిగిలలేదు, నా బిడ్డ ప్రేమ మిగిలలేదు. ఏం సాధించినట్లు? ఏందయ్యో, ఏంది కలవెంతలు? ఇంకా చిమ్మ చీకట్లు. ఇద్దరమ్మ నిమ్మలంగా కుమతి చిరాకుతో కళ్ళు తెరిచాడు వెంకటరామయ్య. అవును, ఇంకా చిమ్మ చీకటి. చీకటి ఎందుకు బీభత్సంగా ఉంది? ఇంత భయంకరమైన దిశలతో, చావు మేళాలతో నిద్రట్లా పడుతుంది. ఈ చీకట్లు ఎప్పుడు వెలుతుల్లో కలుస్తాయి? వెంకటరామయ్య విసుగ్గా మరోసారి టైం చూశాడు. 5 నిమిషాలు తక్కువ 4. ఇప్పుడు ఇక కళ్ళు మూసుకోవాలంటే భయం వేస్తుంది. ఇద్దరిపైన ఇంకే భయంకరమైన కలొచ్చి కళ్ళలో లేపుతాయో. చీకట్లో కళ్ళు మూసుకుపోతాయనని బలవంతంగా కళ్ళు పెద్దవిగా తెలిసి పెట్టుకున్నాడు. మంద్ర స్వరంలో బిస్మిల్లా ఖాన్ షహనాయి సంగీతం ఆయగొలుపుతూ వినిపిస్తుంది. కళ్ళకు మిరుమిట్లు ప్రయాస లేకుండా ఆహ్లాదకరమైన పూల అలంకరణ. అక్కడక్కడ ఆహుతులను అందంగా ఆహ్వానిస్తూ ముచ్చటైన పూల కుండీలు. మంచి పని చేశారు వెంకటరామయ్య గారు. ఆర్కెస్ట్రా పేరుతో చెవులు దదరిల్లేలాగా సినిమా పాటలతో సాగుపడుతున్నారు. ఈ మధ్య ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్ చెవులతో పాటు మనసు కూడా హాయిగా ఉంటుంది. అతిథులు అభిరుచిని మెచ్చుకుంటున్నారు. వేదిక పైన సిరి తన జీవిత భాగస్వామితో తమ్ముళ్ళు చెప్తూ స్నేహితులకు పరిచయం చేస్తూ ఆనందంగా, అవును, అతడు సిరి మనసిచ్చిన మనసారా కోరుకున్న జీవిత భాగస్వామి. తను కావాలనుకున్న గొప్ప పెళ్లి కొడుకు కాదు, గ్రేట్ విఆర్. అమ్మాయి మనసు తెలుసుకొని తనకు నచ్చిన వాటితో పెళ్లి జరిపిస్తున్నావు చూడు, నువ్వు నిజంగా గ్రేట్. అవును అవును, ప్రేమగా పెంచుకున్న పిల్లలను, అందున ఆడపిల్లలను చదువు, కెరియర్, భాగస్వామి అన్ని విషయాల్లో సరైన నిర్ణయం తీసుకునేలా
తీర్చిదిద్దామంటే తల్లిదండ్రులుగా మనం సక్సెస్ అయినట్లే. వాళ్ళు మన పెద్దరగానికి విలువిచ్చినప్పుడు ఆ గౌరవం నిలుపుకోవాల్సిన బాధ్యత మనదే. ఘర్షణ పడితే ఎవరికీ మనశ్శాంతి లేకపోవడమే తప్ప ఏం ప్రయోజనం ఉండదు. వెంకటరామయ్య, నీ మీద నాకుగా గౌరవం పెరిగిందయ్యా. చాలామంది తల్లిదండ్రులకు నిన్ను ఆదర్శంగా చూపించవచ్చు. మిత్రుల మాటలో తనపై ఎనలేని గౌరవం, ప్రేమ ఆ మాటలు లోపలోంచి వచ్చినవి కావు, గుండె లోతులోంచి వస్తున్నాయని తెలుస్తుంది. ఎందుకంటే ఎక్కువ ప్రేమ కూతురి కళ్ళల్లో ప్రేమ మాత్రమే కాదు, అంతకంటే ఎక్కువగా ఇంకా ఏదో ఏందయ్యో ముసుగుసు నవ్వుతున్నావు, ఇంకా నీ కళ్ళతులు అయిపోడదా? తెల్లారిందులే కిటికీ కట్టను పక్కకు జరుగుతూ సుమతి అరుస్తుంటే బద్ధకంగా లేచాడు. కళ్ళు తెరవాలనిపించలేదు, కళ్ళలోంచి బయటికి రావాలనిపించలేదు, అయినా లేచాడు హుషారుగా. తెల్లారింది కదా? అవును, తెల్లారిపోయింది. ఇక వెలుగు దారాలందుకొని ముందుకు నడవాలి. ప్రయాస లేకుండా ఆహ్లాదకరమైన పూల అలంకరణ మొక్కలు ప్రేమగా జరుగుతుంది. కథంతటితో సమాప్తం. ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే ఇలాంటి మరిన్ని కథల కోసం మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.